హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. ఇద్దరు సెలబ్రిటీలు ఒకే చోట కనిపిస్తే చాలు, లవ్ అని పేరు పెట్టేస్తున్నారు, డేటింగ్ అంటూ పుకార్లు సృష్టిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి ఈ రూమర్స్ బారిన పడిన వారే. ఆ మధ్య ఇండియన్ సింగర్ బాద్షా టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్తో కనిపించగా సంథింగ్ సంథింగ్ ఏదో జరుగుతోందని వెంటపడ్డారు. అలాంటిదేమీ లేదండి బాబు అని బాద్షా స్వయంగా చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు పాకిస్తాన్ సినిమా బ్యూటీ హనియా అమీర్తోనూ బాద్షాను లింక్ చేశారు. వీరిద్దరూ ఒకరి పోస్టుకు మరొకరు రిప్లై ఇస్తుంటారు. దుబాయ్లోనూ కలుసుకోవడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకున్నట్లయింది. తాజాగా తన డేటింగ్ రూమర్పై హనియా స్పందించింది. బాద్షా పాటలంటే నాకు ఇష్టం, అతను నా ఫ్రెండ్, తనతో కలిసి పార్టీ చేసుకున్న దానికి రిలేషన్షిప్లో ఉన్నామని అతిగా ఊహించుకున్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. నేను పెళ్లి చేసుకోకపోవటమే పెద్ద సమస్య అనుకుంటా. వైవాహిక జీవితం మొదలుపెట్టుంటే ఇలాంటి రూమర్లకు దూరంగా ఉండేదాన్నేమో అని నెట్టూర్చింది. బాద్షాతో నా స్నేహం ఎలా మొదలైందంటే ఇన్స్టాగ్రామ్ లో నేను చేసిన రీల్కు అతను కామెంట్ పెట్టాడు. అది నా ఫ్రెండ్ చూసి బాద్షా కామెంట్ చేశాడంతే, ఏంటి నిజమా అని ఆశ్చర్యపోయాను. తను నాకు డైరెక్ట్గా కూడా మెసేజ్ చేశాడు. అలా ఇద్దరం మాట్లాడుకున్నాం. తను చాలా మంచి వ్యక్తి. నేను ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోతా. ఏమైంది, అంతా ఓకేనా, ఏం జరుగుతుంది అని ఆరాధిస్తుంటారు. బాద్షా నాకు దొరికిన గొప్ప మిత్రుడు అని హనియా చెప్పుకొచ్చింది.